ఈ సారి తెలంగాణ ఎన్నికలు చాలా ప్రత్యేకం. ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరగగా పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద జనాల్లో వ్యతిరేకత కనిపిస్తుండడం, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తైతే కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయడం మరో హైలైట్. రాజకీయాల్లో అడుగులు తీసి అడుగు వేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించే కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారంటే దాని వెనుక భారీ వ్యూహమే ఉంది అన్నది క్లియర్. గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. గజ్వేల్లో కేసీఆర్ పై పోటీని బీజేపీని సీరియస్ గా తీసుకుంటే కామారెడ్డిపై కాంగ్రెస్ నజర్ పెట్టింది. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి కూడా ఆయనకే దాదాపు టికెట్ కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో కామారెడ్డి స్థానంపై హస్తం పార్టీలో కన్ఫ్యూజన్ మొదలైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ సుముఖత లేరని తెలుస్తోంది. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు షబ్బీర్ అలీ స్థానంపై కేసీఆర్ మీద ఎవరిని పోటీకి దింపాలన్నది కాంగ్రెస్ పార్టీకి తలపోటుగా మారింది. కేసీఆర్ కు పోటీ అంటే సీనియర్ అయితే రంగంలో ఉండాలి. అలా కాకుండా కొత్త మొహాల్ని ఎలా బరిలో పెట్టాలని పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ లేదంటే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అటు నిజామాబాద్ అర్బన్ పై షబ్బీర్ అలీ కన్నేయడంతో అక్కడ కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. ఇక్కడ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో 120,000 పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయని, ఇక్కడ ఆ వర్గం అభ్యర్థిని నిలబెట్టాలని ఏఐసీసీలోని ముస్లిం నేతలు పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో షబ్బీర్ అలీ కూడా అదే స్థానం పట్టుబడుతున్నట్లు టాక్.